సార్, వైఎస్ జగన్ బ్రిటన్ టూర్ వెళ్తున్నట్టు కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే దీనికి సిబిఐ కోర్టు ఎలా అనుమతి ఇచ్చింది, అంటే కేసులు నడుస్తుండగా అని చెప్పేసి కూడా కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు పెట్టారు జైల్లో? ఇతను పరిపాలించడం స్టార్ట్ చేసిన ముందు పెట్టారు. దానికే బెయిల్ వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు పరిపాలించేసినప్పుడు ఇదంతా మనకి ఏదో ఒక సోదు కావాలి కాబట్టి మాట్లాడుకుంటాం. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాడని వాళ్ళిద్దరు పాస్పోర్ట్ ఆఫీస్కి రావాల్సి ఉంటే వెళ్ళవచ్చు. అతని మీద కేసులు ఉన్నాయి కాబట్టి పర్సనల్గా బెంచ్ సర్కిల్లో వెళ్ళాడు అని చెప్పి దానికోసం కొంతసేపు ఆడుకున్నాం. ఇంకొంతసేపు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఎలాగ వెళ్ళాడు, అప్పుడు వెళ్ళాడు, ఇప్పుడు అలా వెళ్తున్నాడు. యాక్చువల్గా ఏదో మన బజ్ కావాలి కాబట్టి వెళ్తున్నాడు. ప్లస్ వాళ్ళ అమ్మాయిలు అక్కడ చదువుకుంటున్నట్టున్నారు. యాక్చువల్గాను రేపు వాళ్ళని వాళ్ళ చూడడానికి వెళ్ళొచ్చు. దే మైట్ గో ఫర్ ఎ టూర్. ఇప్పుడు పనే ఉంది, పని లేదు, పాట లేదు. ద మోర్ సైలెన్స్ యూ బీ, ద మోర్ సస్పెన్స్ అండ్ ద మోర్ డిమాండ్ యూ విల్ గెట్. ఎందుకంటే ఇంకా అక్కడ ఉందని చెప్పాను కదా, ఢిల్లీలో ఇంకా కొంచెం అతనికి పరపతి ఉంది. ప్లస్ అంత వెంటనే అతన్ని ఏం చేయరు. చంద్రబాబు డ్రీమ్ చేసినంత ఫాస్ట్గా చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని పూర్తిగా నమ్మరు. నేను ఉన్నది చెప్తుంటే ఏదో నేను గిట్టకి చెప్తున్నాను అనుకుంటారు. ఇదే సందర్భంలో చెప్తున్నాను, నాకు క్యాస్ట్ లేదు, క్రీడ్ లేదు, రిలీజన్ లేదు, అట్ల గురించి మాట్లాడినా. అయినా ఎందుకు మాట్లాడారంటే విషయం చెప్పాలి కాబట్టి. కాపుల గురించి మాట్లాడతాను, రెడ్ల గురించి మాట్లాడతాను, కమ్మ వాళ్ళ గురించి మాట్లాడతాను. కమ్మ వాళ్ళ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడారంటే ఎక్కువ సంఘాలు పెడతారని చెప్పేసి వాళ్ళు ఎక్కువ పైకి మచ్చిగా ఉంటారు, పైకి వస్తారని చెప్తాం, అంతే కదా. అంతేకాదు దాంట్లో నా అసూయి కానీ ఎక్కడ పర్సనల్ ఎజెండాలు ఉండవు. ప్లీజ్, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్స్. సో ఇది కొంతమంది యూఎస్లో నా స్టూడెంట్ నాకు చేరాలనుకున్న స్టూడెంట్స్కి అనుమానం పడుతున్నారు, మీకు మీరు ఏమన్నా పెయిడ్గా చేస్తారని. అది కూడా చెప్పేస్తాను, నేను ఛానల్ దగ్గర చేసుకుంటాను పేమెంట్. ఊరుకునే చెప్పడం మానేశాను. ఐ డ్రీమ్స్ చెప్పేవాడిని ఫస్ట్లో, తర్వాత మానేశాను. తర్వాత చాలా ఛానల్ చెప్పాను ఫ్రీ, ఇంకా చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఈ రెడ్ టీవీతో అందరి దగ్గర డబ్బు నేను తీసుకుంటాను. పార్టీల దగ్గర తీసుకోను, చంద్రబాబు నాయుడు దగ్గర, జగన్ దగ్గర నో, ఆ కర్మ లేదు. అక్కడ ఎప్పుడు తీసుకుంటానంటే నాకు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది, దానికి అఫీషియల్గా ఇస్తే తీసుకుంటాను, నేను ప్రమోట్ చేస్తాను. అంతేగాని వేరే వాళ్ళ ఛానల్ వాడుకుని మిమ్మల్ని ప్రమోట్ చేయడం అనేది నో. అలాగే నాకు చంద్రబాబు నాయుడు ఛానల్ కూడా వచ్చినాయి అంతకుముందు, ముందు సాఫ్ట్గా తప్పించుకున్నాను. నేను అన్ని పార్టీల గురించి సమానంగా మాట్లాడతాను. ఇది కదా, ఇది నా యుఎస్ నుంచి వేరే దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను, ఫిలిం స్టూడెంట్స్ గురించి. నన్ను ఒక నైట్ ఒకటి అడిగాడండి, ఇలాగ మీరు ఏమన్నా పార్టీల దగ్గర డబ్బులు తీసుకు చెప్తారంటే చెప్తే, టీవీ వాళ్ళది కాదే, టీవీ తంబా సమదర ప్రాపర్టీ. వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఇలా మాట్లాడండి అని నేను అడగలేదు. ఈ రెడ్ టీవీ, ఏ టీవీ కూడా నా దగ్గరికి వచ్చిన ఎవరు కూడా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నాకు నా ఒపీనియన్ అన్నాను. ఆ పార్టీ తరపున ఎప్పుడు మాట్లాడతానంటే వన్ దగ్గర అఫీషియల్లీ, అఫీషియల్గా నాకు అడ్వర్టైజింగ్ ఏది ఇచ్చి నన్ను ప్రమోట్ చేయమని వైఎస్ రాజశేఖర్ అడిగాడు కాబట్టి ఒక 4 ఇయర్స్ ప్రమోట్ చేసాం జాయింట్ స్టేట్లో. సార్, ఇక్కడ ఏ పలానా క్యాష్ గురించి మాట్లాడుతున్నారు? నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నేను యాక్చువల్లీ ఐఎమ్ నాన్ బ్రాహ్మణ్, మ్యారీడ్ బ్రాహ్మణ్. ఇంకెందుకంటే ఏంటి, నేను బ్రాహ్మణ్స్ గురించి కూడా హిపోక్రసీ మాడతాను. ఆ మను అన్నవాడి గురించి కూడా బ్యాడ్ మాడతాను. వాడు పెట్టిన నిబంధనలు చాలా చెత్తయని మన చరిత్ర అంటారు కదా. సో ఐ డోంట్ లైక్ దట్. సో అది కూడా చెప్తాను, అది బ్రాహ్మణ్స్కి పొడుచుకొచ్చుతాను వాటికన్నా ఐ డూ. ఇట్ ఇస్ మై ఒపీనియన్, ఐ హ్యావ్ ఆల్ ద రైట్ ఇన్ దిస్ డెమోక్రాటిక్ కంట్రీ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్. సో ఫిలిం స్టూడియోకి దయచేసి అవి మనసులో పెట్టుకోకండి. నువ్వు నా ఎదురుగుండా కూర్చున్నా, ఆన్లైన్లో కూర్చున్నా, హృదయపూర్వకంగా నేను సపోర్ట్ చేస్తాను. ఐ విల్ టీచ్ యూ అండ్ మేక్ యూ డైరెక్టర్ అండ్ యాక్టర్, దట్స్ ఆల్. సో ఇక్కడ అతనికి మళ్ళా ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఎవరు ఫారిన్ కంట్రీ వెళ్ళడానికి ఆల్రెడీ పరిపాలించడానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. 5 సంవత్సరాల నుంచి గుడుతులో పాటు ఎలకలా కొట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళను. అతనికి బెయిల్కి బెయిల్ ఇచ్చేయమని చెప్పేసి మహా టీవీలోనూ, ఈడీవీ పేరులోనూ, టీవీ మొత్తం అన్నిట్లోనూ, ఒక TV9 తప్ప, NTV తప్ప, అన్నిట్లోనూ ఇతనికి ఎప్పుడు బెయిల్ రద్దు అయిపోతుంది, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వెళ్ళిపోతాడు, ముహూర్తం పెట్టేశారు. ఇప్పటి వరకు వెళ్ళలేదు, వెళ్ళడు కూడా. జగన్ గానే వెళితే చాలా మంది వెళ్ళాలి. బీజేపీ ఎవరు నేర్కుంటే వాళ్ళు వెళ్తారు. అది కూడా పోయింది ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ తగ్గిపోయింది. మరి మెజారిటీ తగ్గింది కదా, పరిమితి తగ్గింది. అంచేత అపోజిషన్ పార్టీలు చేసే రగడ బట్టి వాళ్ళ బిల్స్ కూడా పాస్ అవుతాయి. అందుకనే జగన్కి ఆల్రెడీ ఉంది కాబట్టి, అక్కడ రాజ్యసభలో ఉంది కాబట్టి 11 సీట్లు ఉన్నాయి, ఇందులో 4 సీట్లు ఉన్నాయి కాబట్టి అతను వదలట్లేదు. అతను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతాడు కాసేపు, చెరమల వెళ్ళి రాఖీ కట్టింది, అక్కడ ఇది కట్టింది అని చెప్పేసి వెళ్తారు. చెరమల రాఖీ కట్టినంత మాత్రం ఆవిడ ఆవిడేమన్నా టాప్ పొజిషన్లో ఉందా కాంగ్రెస్ కాదు కదా, ఆవిడకైతే కనాలేదు. ఓకే, ఇప్పుడు ఏ మొహం పెట్టుకెళ్ళి రాఖీ కట్టద్ది. చంద్రబాబు డ్రీమ్ చేసినంత ఫాస్ట్గా చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని పూర్తిగా నమ్మరు. నేను ఉన్నది చెప్తుంటే ఏదో నేను గిట్టకి చెప్తున్నాను అనుకుంటారు. ఇదే సందర్భంలో చెప్తున్నాను, నాకు క్యాస్ట్ లేదు,
క్రీడ్ లేదు, రిలీజన్ లేదు, అట్ల గురించి మాట్లాడడం. అయినా ఎందుకు మాట్లాడారంటే విషయం చెప్పాలి కాబట్టి. కాపుల గురించి మాట్లాడతాను, రెడ్డి గురించి మాట్లాడతాను, కమ్మ వాళ్ళ గురించి మాట్లాడతాను. కమ్మ వాళ్ళ గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడారంటే ఎక్కువ సంఘాలు పెడతారని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఐకమత్యంగా ఉంటారు, పైకి వస్తారని చెప్తాం అంతే కదా. అంతే కదా, దాంట్లో నా అసూయ కానీ ఎక్కడ పర్సనల్ ఎజెండాలు ఉండవు. ప్లీజ్, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్స్. సో ఇది కొంతమంది యుఎస్లో నా స్టూడెంట్ నాకు చేరాలనుకున్న స్టూడెంట్స్కి అనుమానం పడుతున్నారు, మీకు మీరు ఏమన్నా పెయిడ్గా చేస్తారని. అది కూడా చెప్పేస్తాను, నేను ఛానల్ దగ్గర చేసుకుంటాను పేమెంట్, ఊరికనే చెప్పడం మానేశాను. ఐ డ్రీమ్స్ చెప్పేవాడిని ఫస్ట్లో, తర్వాత మానేశాను, తర్వాత చాలా ఛానల్ చెప్పాను ఫ్రీ, ఇంకా చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఈ రెడ్ టీవీతో అందరి దగ్గర డబ్బు నేను తీసుకుంటాను. పార్టీల దగ్గర తీసుకోను, చంద్రబాబు నాయుడు దగ్గర, జగన్ దగ్గర, నో, ఆ కర్మ లేదు. అక్కడ ఎప్పుడు తీసుకుంటానంటే నాకు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది, దానికి అఫీషియల్గా ఇస్తే తీసుకుంటాను, నేను ప్రమోట్ చేస్తాను. అంతేగాని వేరే వాళ్ళ ఛానల్ వాడుకుని మిమ్మల్ని ప్రమోట్ చేయడం అనేది నో. అలాగే నాకు చంద్రబాబు నాయుడు ఛానల్ కూడా వచ్చినాయి అంతకుముందు, ముందు సాఫ్ట్గా తప్పించుకున్నాను. నేను అన్ని పార్టీల గురించి సమానంగా మాట్లాడతాను. ఇది కదా, ఇది నా యుఎస్ నుంచి వేరే దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. సో అదిలో జగన్ సంగతి తెలుసు, ఇంట్లోకి వెళ్ళి రాకడది లాక్ కొడతాడు. అదేంటప్పుడు మీకు, సో అతను ఏదో చాలా సామరస్యంగా ఉన్నట్టుగా బయట ఆస్కార్ పెట్టినంత మాత్రం అలా ఉండదు, వెళ్ళటానికి దమ్ము ఉండాలి. యాక్చువల్గాను వాళ్ళు మొదలు వెళ్ళలేదు. సో ఐ డోంట్ థింక్ సో ఆల్ దోస్ థింగ్స్. కానీ వెళ్తాడు, వాళ్ళ ఫ్యామిలీ కంటే ఎక్కువ కాదు కదా, తను తన మిస్సెస్ భారతి ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళి ఉంటారు. యాక్చువల్గా వెళ్తారు, దే విల్ ట్రై టు ఎంటర్టైన్ దేర్ ఫ్యామిలీ. అంతే తప్పితే ఇది పెద్ద పొలిటికల్ కాంట్రడిక్షన్ చేయవలసిన అవసరం లేదు. బికాజ్ జగన్ని బాధ పెట్టడంలో సిబిఐని బయటకు తీసుకురాగలడు, అంతే తప్పితే చంద్రబాబు నాయుడు కేసులు పరాయించగలరు వైఎస్ఆర్సీపీ మీద. అంతేగానే దే కాన్ డూ ఎనీథింగ్, దే కెన్ ఓన్లీ డూ దట్ బికాజ్ రెడ్ బుక్ ఈజ్ దే. అందులో ఉన్న వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు కక్ష తీర్చుకుంటూ ఉంటారు. మీ ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడు, ఆడెవడ నాకు అసలు. ఐ వాజ్ డూయింగ్ ఫర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫర్ డ్రాయింగ్ స్టేట్ తెలంగాణ కూడా కలిసి ఉన్నప్పుడు. అంతే తప్పితే దానికి ఆపాదించకండి. ఇది మెయిన్లీ నా ఫిలిం స్టూడెంట్స్కి ఎఫెక్ట్ రాకుండా చేస్తాను అనమాట. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫీలింగ్స్. ఐ స్పీక్ మై మైండ్, ఐ స్పీక్ మై హార్ట్. అంచేత ఇతనికి పర్మిషన్ ఇవ్వటం అనేది ఇట్ ఈస్ ఆబ్వియస్, ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఆల్రెడీ వెళ్ళాడు కదా ఎలక్షన్, నిజంగా కంట్రోల్ చేస్తే ఎలక్షన్ అయిపోయిన వాడిని ఆయన వెళ్ళాడు, చంద్రబాబు వెళ్ళాడు కదా. ఇతర గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు మీద కూడా అన్ని రక్కస్ చేశారు. ఇప్పుడు ఇతను వీళ్ళు గవర్నమెంట్ అంత ఎదుగు చేయరు మరి, ఆయన గంట వాళ్ళ గవర్నమెంట్ కంటే ఎక్కువ అన్యాయాలు చేశారు వీళ్ళు. అంచేత డెఫినెట్గా దే విల్ టేక్ ఏ వెంజెన్స్. రెడ్ స్టాండ్స్ ఫర్ రివెంజ్ అని చెప్పాను కదా, రెడ్ బుక్లో ఆర్ స్టాండ్స్ ఫర్ రివెంజ్. డెఫినెట్గా దే విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దీస్ పీపుల్ టు ద పాసిబిలిటీ వాళ్ళకున్నాను చెప్పు. అన్ని వీళ్ళకే జరగవు, స్టేట్ వరకు చేస్తారు, స్టేట్ సిఐడి. అంతే తప్పితే సిబిఐ మీద రావాలనుకుంటున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు అక్సెప్ట్. సెంట్రల్ గవర్నమెంట్ స్టిల్ విత్ మోడీ, ఈడీ స్టిల్ విత్ మోడీ. ఓకే, అండ్ ప్లస్ సిబిఐ ఈజ్ ఫుల్గా ఫేవరబుల్ ఫర్ జగన్. ఆ సంగతి వాళ్ళకి తెలుసు. స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ కెనాట్ డిమాండ్ సిబిఐ టు ఇది. అంచేత ఇవి ఒక్కొక్కసారి మనం రిమైండ్ ఎందుకు చేస్తామంటే కొన్ని కొన్ని విషయాలు చెప్పడం వల్ల అర్థం చేసుకుంటారండి.